ఈ సాంగ్ వినండి. You know that you control me. Guilty self affliction. And అదే సాంగ్ ఇప్పుడు వినండి. సూపర్ కదా. మీరు కూడా ఇలా ఏ సాంగ్ కైనా ఫ్రీగా వోకల్స్ అయితే రిమూవ్ చేయొచ్చు. నేను చెప్పబోయే యాప్తో మనం ఫ్రీగా వోకల్సే కాకుండా డ్రమ్స్, బేస్, ఇంకా అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా రిమూవ్ చేయొచ్చు. ఇలానో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ యాప్ నేమ్ వచ్చేసి మోయిసెస్. ఏదైతే ప్లేస్టోర్ లో అవైలబుల్ గా ఉంది, అయితే లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కింద ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్లౌడ్ స్టోరేజ్, మనం సాంగ్ URL డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేసి వోకల్స్ అయితే రిమూవ్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి గ్యాలరీ, డౌన్లోడ్ చేసిన సాంగ్స్ అయితే ఇది యూజ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫైల్స్ యాప్, ఇది కూడా సేమ్, డౌన్లోడ్ చేసిన సాంగ్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. నేనైతే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో కేటగిరీలకు అయితే వెళ్ళండి. ఇక్కడ మొబైల్లో ఉన్న సాంగ్స్ అండ్ మీరు డౌన్లోడ్ చేసిన సాంగ్స్ అని ఇక్కడ మనకు కనబడతాయి. నేనైతే మ్యాచ్ స్నాక్స్ అనే సాంగ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మనకు మళ్ళీ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, 4 ట్రాక్స్ అండ్ 2 ట్రాక్స్. 4 ట్రాక్స్ అంటే మనం సెలెక్ట్ చేసిన సాంగ్ 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, వోకల్స్, డ్రమ్స్, బేస్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్. 2 ట్రాక్స్ అంటే మనం సెలెక్ట్ చేసిన సాంగ్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, వోకల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. నేనైతే 4 ట్రాక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీరు కూడా అదే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మన సాంగ్ అయితే అప్లోడ్ అవుతుంది. మన సాంగ్ అప్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. ప్రాసెసింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం సాంగ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం సాంగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకు 4 సింబల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ సింబల్ వచ్చేసి వోకల్స్, సెకండ్ వచ్చేసి డ్రమ్స్, థర్డ్ వచ్చేసి బేస్, ఫోర్త్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్. ఒకసారి అయితే మనం సాంగ్ ప్లే చేసి విందాం. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఫస్ట్ మనం వోకల్స్ అయితే రిమూవ్ చేద్దాం. ఇక్కడ వోకల్స్ రిమూవ్ చేయాలంటే మనం ఈ వోకల్స్ వాల్యూమ్ 0 చేస్తే సరిపోతుంది, వోకల్స్ అయితే రిమూవ్ అయిపోతాయి. ఒకసారి అయితే మనం సాంగ్ ప్లే చేద్దాం. చూసారు కదా, వోకల్స్ అయితే రిమూవ్ అయిపోయాయి. సేమ్ అలానే మనం ఏమైనా రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇన్స్ట్రుమెంట్స్ అయితే రిమూవ్ చేసి చూద్దాం. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ వాల్యూమ్ అయితే 0 చేయాలి. ఒకసారి అయితే ప్లే చేద్దాం. చూసారు కదా, ఇన్స్ట్రుమెంట్స్ కూడా రిమూవ్ అయిపోయాయి. సో ఇలా మనం ఏ సాంగ్లో ఉన్న వోకల్స్ కానీ డ్రమ్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ బేస్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు రిమూవ్ చేయడం కంప్లీట్ అయ్యాక టాప్ రైట్ సైడ్ కార్నర్ 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయాలి. సేవ్ టు డివైస్, ఆడియో మిక్స్, MP3 అండ్ సేవ్. అంతే, మన సాంగ్ అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. చాలా ఈజీగా ఏ సాంగ్లో ఉన్న వోకల్స్, డ్రమ్స్, బేస్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఎలా ఉందో మీరైతే కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.